ఆకతాయిలకు వినూత్నంగా బుద్ధి చెప్పారు పెందుర్తి పోలీసులు. ట్రాఫిక్ ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో ఆకతాయిల చేత కరోనా అపోయేంత వరకు బయటకు రామంటూ ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఎస్ఐ భరత్ మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి, నేను పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. మనం ఈ లాక్డౌన్ అనేది ఇప్పటికి 21 రోజులు పూర్తి చేసుకున్నాం. అయినా కూడా ఇంకా ప్రజలు కొన్ని కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాస్కులు ధరించకుండా రావడం, అదేవిధంగా ఒక ఇంటి నుంచి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకోవడం కోసం ఇద్దరిద్దరు రావడం, ఇలాంటి ఇంకా చిన్న చిన్న నిర్లక్ష్యాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆదివారం కూడా మనం పరిశీలిస్తే చికెన్ షాపుల దగ్గర, మటన్ షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, ఇలాంటి అందరూ కొంతమంది చాలామంది పాటిస్తున్నారు, అక్కడక్కడ కొంతమంది పాటించట్లేదు. వారికి మా యొక్క విజ్ఞప్తి, దయచేసి సోషల్ డిస్టెన్స్ పాటించండి. నిన్న ఒకరోజే చూస్తే మనం 800 దాటి కేసులు, పాజిటివ్ కేసులు మన ఇండియాలో నమోదయ్యాయి. కావున ఇంకా వైరస్ పూర్తిగా అంతమందేంత వరకు స్టే హోమ్ సేఫ్ హోమ్ అనే నినాదంతో మీరు లాక్డౌన్ని గౌరవిస్తూ మీరు ఇంటికే పరిమితం అవ్వండి. ఈ COVID-19 వైరస్ను వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతతో ఈ వైరస్ని నాశనం చేయాల్సిందిగా పోలీసు డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బాధ్యతే మా లక్ష్యంగా మేము పనిచేస్తున్నప్పుడు మాకు మీరు చేయాల్సిన ఒకే ఒక సహకారం, స్టే హోమ్ సేఫ్ హోమ్. నిర్లక్ష్యంగా ఉండకండి, జాగ్రత్త వహించండి, మీరు మాకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. వైలేషన్ చేస్తే వాళ్ళ మీద 188 కింద సెక్షన్ కింద కేసులు బుక్ చేస్తారు.